ఆంధ్రప్రదేశ్ లోనే సుమారుగా 550 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మన హీరో అల్లర్ నరేష్ గారిలో హయ్యెస్ట్ సెంటర్స్తో రిలీజ్ అవుతున్న సినిమా ఈ జంప్ జిలాని. ఈ సినిమాకి భగవంతుడు దయ అనుకోవాలా, అన్నీ బాగా కుదిరినాయి. మ్యూజిక్ అనండి, డైలాగులు అనండి, డైరెక్షన్ అనండి, మాటలు అనండి, పాట ఏదైనా కూడా అద్భుతంగా కుదిరినాయి. సాంగ్స్ ఆల్రెడీ ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. ఇక్కడ మాకు ఈ డైలాగుల్లో ప్రతి దాంట్లోనూ కూడా మామూలుగా మాటలు తోటల్లా పేలుతాయంటారు. ఇక్కడ మాటలు తోటల్లా కాదు, మంచి వేడివేడి పకోడీల్లో పేలాయి. క్రాంతి అద్భుతంగా మాటలు రాశారు. నవ్వుతూనే ఆనందిస్తానికి కావలసినటువంటి అన్ని మోతాదులు ఉన్నటువంటి సినిమా జంప్ జిలాని. ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేటట్లా విజయ్ తమిళన్ ఫస్ట్ టైము మన తెలుగులో చేశాడన్నా, పాటలు ఎంత బాగా పాపులర్ అయినాయో ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి స్టామిన్ ఏంటో తెలిసిపోతుంది అక్కడే. ఇక మా సత్యబాబు గారి గురించి చెప్పానా, ఇక ఆయన ఈ సినిమాని పూర్తిగా నిర్మాత బాగుండాలి, నిర్మాతకి ఎక్కువ ఖర్చు కాకూడదు, జాగ్రత్తగా తీయాలి, అనుకున్న బడ్జెట్లో సినిమాని అందించాలి అనే ఏకైక చేయంతో ఆయన సినిమా తీస్తూ అనుకున్న ప్రకారంగా షెడ్యూల్కి ఏమాత్రం ఒక రెండు మూడు రోజులు అటుగారిలో సినిమాని పూర్తి చేయడం జరిగింది. అలాగే మా అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలంటే వేరే పని లేదు, ఒకటే మాట, ఆ నిఘంటువులో హాస్యము అంటే బ్రాకెట్లో అల్లరి నరేష్ అని రాసుకోవాల్సిన పరిస్థితి. అంత చక్కగా కామెడీని పండించారు సినిమాలో. నా ఫ్రెండు, నా స్నేహితుడు, నా ఆప్తుడు ఈవి సత్యన్న గారి అబ్బాయి, నాకు నా బిడ్డలాంటి వాడు, అతను అద్భుతంగా ఈ సినిమాని ట్యాకిల్ చేశాడు. చక్కగా డబుల్ క్యారెక్టర్ తోటి బాగా మెప్పించారు. ఎన్ని చెప్పినా నీ ప్రేక్షకులే మా దేవుళ్ళు, మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించినప్పుడే మా ఈ కష్టానికి ఆనందం ప్రతిఫలం దక్కుద్దని నేను నమ్ముతున్నాను. మీ అందరి ఆనందం పంచడం కోసం జంప్ జిలాని వస్తుంది. ఇటుపక్క ఇటుపక్క ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఒక అమ్మాయి ఇషా చెవల, మరొక అమ్మాయి స్వాతి వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా సినిమాకి, మన ఇషా చెవలకి అయితే ఈ సినిమాలో జనరల్గా హీరోయిన్లు అనగానే సాంగ్స్కి వస్తారు వెళ్ళిపోతారు అని అంటుంటారు జనరల్గా. ఇక్కడ సాంగ్స్ కోసం కాదు, కథతో మిళితమైపోయి ఒక రకంగా చెప్పాలంటే అల్లరి నరేష్కి ఎంత కథ అయితే ఉంటుందో సినిమాలో, ఇషా చెవలకు కూడా అంత కథ ఉంటుంది సినిమాలో. రెండు గంటల పాటు మిమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచి తేల్చడానికి వస్తున్న సినిమా జంప్ జిలాని, మిస్ అవ్వకండి, చూడండి అని మరొకసారి చెప్పుకుంటూ నమస్కారం. ఫస్ట్ మాకు ఛాలెంజ్ ఏంటంటేనండి, రెండు సంస్థలు, ఇప్పుడు రిలయన్స్ అనేది ఒక పెద్ద సంస్థ, అలాగే అంబిక దర్బార్ బత్తిలో చాలా ఒక ఫేమస్ కంపెనీ, ఇద్దరు వస్తున్నారు. సో బ్రాండ్స్ ఉన్నాయండి. సో ఈ బ్రాండ్స్ని మనకు డెఫినెట్గా ఎక్కడ అంటే ఒక ఇంత మంచి బ్రాండ్స్ని వస్తున్నాయంటే డెఫినెట్గా మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమాత్రం ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయకూడదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఎండ్ క్రెడిట్స్ వరకు నవ్వించాలని జయంతో చేసిన సినిమా అంటిది. అండ్ ఈ సినిమాలో అంటే ముందుగా నాకు ఈ సినిమాకి చాలా, అసలు ఎలా స్టార్ట్ అయిందని చెప్తానండి. కలగలుపు అనే సినిమా చూసిన తర్వాత నేను సత్యబాబు గారు చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం, కథ గురించి కానివ్వండి లేకపోతే రకరకాలుగా చేస్తుంటే. నాన్నగారు తీసిన హలో బ్రదరు ఒక సత్యబాబు గారు చెప్పారు, ఒక దేవ ఒక విక్రమ్ ఆ సినిమాలో నాగార్జున గారి పేర్లు, అలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుందమ్మా, నువ్వు ఇప్పటివరకు అంటే ఒక సుడిగాడులో చేసావు చిన్నది, బట్ ఎక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేదు, ఇద్దరు హీరోస్ అంటే బాగుంటుంది, ప్లస్ మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. ఛాలెంజ్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉంటే, ఒక నరేష్ ఉంటే నేను నవ్విస్తాడు, రెండు ఇద్దరు నరేష్లు ఉంటే ఎంత నవ్వించవచ్చు, సో ద మ్యాక్సిమం పీక్ ఆఫ్ కామెడీ చేయొచ్చు సత్యబాబు. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఎలా ఉంటుందంటే, లేదు మీకు ఎందుకు ఐడియా బాగుందని, డెఫినెట్గా ఐడియా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బట్ ఎలా అంటే దాని తర్వాత సతీష్ గారు, మన విఘ్నేష్ సతీష్ గారు, క్రాంతి గారు, సత్యబాబు గారు కూర్చుని దాదాపు ఒక 5-6 నెలలు కూర్చుని ఈ స్క్రిప్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇది నాకు తెలిసి అంటే ఒక ఫాస్టెస్ట్ డ్యూయల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే దాదాపు 68-70 డేస్లో ఫినిష్ చేసామండి మొత్తం ఎంటైర్ ఫిల్మ్. అండ్ ఫాస్టెస్ట్ డ్యూయల్ అండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేనే చేయాలి, ఈ క్యారెక్టర్ నేనే చేయాలి. అండ్ జనరల్గా డ్యూయల్ అనేటప్పటికి ఏంటంటే ఒక 2-3 సీన్స్లో ఉంటామండి, కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి దాదాపు 45 నిమిషాలు ఇద్దరు క్యారెక్టర్ కలిసి ఉంటాయి, సాంగ్స్ 3 సాంగ్స్లో ఉంటాం. సో అంటే ఒక నాకు మంచి ఒక సీజీ కానివ్వండి, లేకపోతే అది ఆ క్యారెక్టర్ చేయటం, ఈ క్యారెక్టర్ చేయటం, మళ్ళీ గ్రీన్ మ్యాట్లో చేయటం చాలా అంటే కొత్త ఎక్స్పీరియన్స్. అండ్ కొంచెం కష్టపడడం బాగా ఇష్టపడితేనే ఎప్పుడైనా మంచి రిజల్ట్ వస్తుందండి. లుక్స్ కానివ్వండి పర్ఫెక్ట్గా, అంటే నేనైతే నేను మొన్న మూవీ చూసాను, నేను కాన్ఫిడెంట్గా ఏమున్నానంటే ఎక్కడ ఒక షాట్లో ఒకడ ఇద్దరు నరేషన్లు ఉన్నారని ఫీల్ అవుతారు కానీ ఆడియన్స్, ఇక్కడ ఏదో హెడ్ రీప్లేస్ చేశారు లేకపోతే ఇది సీజీ చేశారు మాత్రం మీకు అనిపించదు. అండ్ మ్యూజిక్ డెఫినెట్గా ఇందాక ఆయన కృష్ణగారు చెప్పినట్టు విజయ్ గారు, దో తెలుగు అయినా కాకపోయినా ఆయన తమ
ఆయన మంచి ట్యూన్స్ ఇచ్చారు అండ్ దాంట్లో తెలుగు నేటివిటీకి తగ్గ ట్యూన్స్ ఇచ్చారు అండ్ రామజోగ వెంకట్ కానివ్వండి, ఫైట్ మాస్టర్ వెంకట్, శివేంద్ర కానివ్వండి, లేకపోతే కెమెరామెన్ శివ కానివ్వండి, లేకపోతే గౌతమ్ రాజు గారు ఎడిటర్ కానివ్వండి, లేకపోతే అందరూ ఎవ్రీవన్, కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీవన్ హాస్ డన్ దర్ జస్ట్ అంటే జస్టిస్ టు ద థింగ్ అండ్ అంటే వాళ్ళు చేసే వృత్తికి. అండ్ హీరోయిన్స్, కమింగ్ టు హీరోయిన్స్, ఈషా అండ్ స్వాతి, అంటే నేను ఈ మధ్య అంటే చాలా హిందీ ఆర్టిస్టులతో చేశాను, అలా బాలీవుడ్ అమ్మాయిలతో చేశాను, మనం బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలతోటి. బట్ కంఫర్టబుల్ జోన్ ఏంటంటే ఇద్దరికి తెలుగు వచ్చు, ఇంకో అమ్మాయి పంజాబీ అయినా చక్కగా తెలుగు మాట్లాడుతుంది, హర్ డెడికేషన్, అందరూ వెరీ ఫన్ టు వర్క్ విత్ అండ్ దే హవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్. అంటే పర్ఫార్మెన్స్ ఇదిగా చూస్తే గ్లామర్ పక్కన పెట్టినట్టు పర్ఫార్మెన్స్కి ఇద్దరు బాగా చేశారు అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ రోల్స్కి. అండ్ అంటే బాగా ప్లాటర్ కుదిరిందండి, ఒక రైట్ ఫ్రమ్ కోట శ్రీనివాసరావు గారి కాడి నుంచి, రావు రమేష్ గారి కాడి నుంచి అందరూ. అంటే ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసిన తర్వాత ఇతను అనవసరంగా పెట్టారు లేకపోతే ఈ క్యారెక్టర్ జస్టిఫికేషన్ లేదని ఉంటుందండి, దాదాపు 28-29 కామెడియన్స్ ఉంటారు, అందరు క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఉంటుంది. మా జంపు జిల్లాని, ఇది ఒక హోటల్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. ఇది హోటల్ బ్యాక్డ్రాప్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ భోజనం, అంటే హోటల్కి ఎందుకెళ్దాం భోజనం చేద్దామని వెళ్తాం. అలా ఈ సినిమా ఒక అరిటాకులో విందు భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఈ సినిమా ఉంటుంది. అంటే అరిటాకులో విందు భోజనం అంటే మన అందరం తెలుసు, స్వీట్స్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ వరకు ఎన్ని రకాలుగా ఐటమ్స్ ఉంటాయో అలాగే ఈ సినిమాలో కూడా అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. అందులో ఎగ్జాంపుల్గా హీరో నరేష్ రెండు క్యారెక్టర్లో చేయటం, ఇద్దరు హీరోలు చేయాల్సింది, తనే డ్యూయల్ రోల్గా చేయటం, అంటే ఆ డ్యూయల్ రోల్లో ఎంత ఫన్ ఉంటుందంటే, జనరల్గా నరేష్ ఒక హీరో అనేవాడే మొత్తం సినిమా అంతా మెప్పిస్తూ ఉంటాడు, అలాంటిది రెండు క్యారెక్టర్లో చాలా సరదాగా ఉంటుంది. మనం అలా చూసిన సినిమాలో ఒక హలో బ్రదర్ సినిమా, హలో బ్రదర్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చూసినా మనకి బోర్ కొట్టదు. అలా ఈ సినిమా కూడా నరేష్ క్యారెక్టర్ చూస్తుంటే అంత ఇంట్రెస్టింగ్గా, మళ్ళీ హలో బ్రదర్ని రీప్లేస్ చేసే విధంగా రెండు క్యారెక్టర్లో కూడా అంత బాగా చేశాడు నరేష్. ఎందుకంటే ఫస్ట్ నుంచి తను షూటింగ్లో చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మామూలుగా జనరల్ సరదాగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు డైలాగ్ పంచెస్ కానీ వీటికి కానీ, ఇంకా ఏమైనా బెటర్మెంట్ చేద్దాం అనేది ఫస్ట్ నుంచి ఉంది తనకి అలవాటు అది. కానీ ఈ డ్యూయల్ రోల్ అనగానే ఫస్ట్ తను అవతల క్యారెక్టర్, తను నిలబడిన క్యారెక్టర్ కానీ అవతల క్యారెక్టర్ ఎక్కడ నిలబడుతుంది ఏంటి, అక్కడ తన హైట్ లెవెల్కి ఇంకో మనిషిని సెట్ చేయడం, ఎందుకంటే సేమ్ లుక్స్ కావాలి కనుక మళ్ళీ హైట్ లెవెల్కి ఇంకొక డూపును పెట్టడం, మళ్ళీ ఆ ప్లేస్మెంట్కి వెళ్ళి ఈ ప్లేస్మెంట్ రావడం, ఇలా తను చాలా హార్డ్ వర్క్ చేసి, అంటే మేము స్క్రీన్ దగ్గర ఉండి ఆ టీవీ ముందు కూర్చొని చెప్పడం కన్నా తను ప్రాక్టికల్గా చేసాడు. ఎందుకంటే మళ్ళీ అందులోనే మూమెంట్స్ ఉంటూ ఉంటాయి, ఆ మూమెంటు ఏ టైంలో ఏ డైలాగ్ టైంలో ట్రావెల్ అవుతుంది, ఆ ట్రావెల్ లుకింగ్ ఎక్కడ ఇవ్వాలి, ఇటువంటివన్నీ బాగా, అంటే తను ఒక టైమింగ్ మైండ్లో అనుకుంటూ ఉండేవాడు అనమాట. ఓ ఈ టైంలో 1, 2, 3 ఈ టైంలో అతను మూమెంట్ స్టార్ట్ చేశాడు, సో ఆ టైం మళ్ళీ తను మైండ్లో అనుకోవటం, అలాగా రీచ్ అవ్వటం, ఇలాగ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటే డ్యూయల్ రోల్ చూస్తే ఇద్దరూ నటించారా అనే రేంజ్కి తన క్యారెక్టర్ చేయటం నిజంగా మేము అంత అవుట్పుట్ చూసాం, చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. సినిమా మేము చాలా కష్టపడి తీసాం, హార్డ్ వర్క్ చేసాం, అన్నీ ఉన్నాయండి. కష్టపడి తీసాం కానీ యాజ్ సైడ్ బై సైడ్ చాలా ఇష్టపడి కూడా తీసామండి. మీరు కూడా ఇష్టపడి సినిమాను చూడండి, గివ్ యువర్ బ్లెస్సింగ్స్. రేపు రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆడియో రిలీజ్కి ముందు కొంచెం టెన్షన్గా ఉంది, మూవీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి, కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ హిట్ టాక్ వచ్చేసింది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ బెంగళూరులో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్నవాళ్ళు వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, సాంగ్స్ చూసి ట్రైలర్స్ చూసి సినిమా చాలా బాగుంటుందని వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడే పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి, ఆల్రెడీ ఇంకా హిట్ అయిపోయిందని మేము డిసైడ్ అయిపోయాము. సో రేపు సెలబ్రేషన్స్కి మేము రెడీగా ఉంటాము. అండ్ రేపు 12th ఆల్ ఓవర్ ది వరల్డ్ రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థింక్ ఈ ఇయర్లో ఇట్స్ గోయింగ్ టు బీ అ బిగ్ బ్లాక్ బాస్టర్ ఫర్ ష్యూర్. అండ్ ఇంత మంచి టీమ్తో వర్క్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను చాలా నేర్చుకున్నాను. ఒక్కరిగా యాక్ట్ చేయడానికే అష్ట కష్టాలు పడతారు, అలాంటిది ఇద్దరుగా యాక్ట్ చేశారు నరేష్ గారు. సో ఆ హార్డ్ వర్క్ చాలా పెట్టి చేసిన సినిమా, అందరికీ నచ్చుతుంది. అందరూ రేపు తప్పకుండా మిస్ అవ్వకుండా సినిమా చూస్తారు అండ్ మమ్మల్ని బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జంపు జిలాని 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రేపు థియేటర్ మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరి ఆదరణ మేము పొందుతామనేసి మేము అనుకుంటున్నాం. మన ఆడియో రిలీజ్ రోజు దిల్రాజు గారు చెప్పారు సినిమా ట్రైలర్ చాలా బాగుంది, ఆ ట్రైలర్ ఉన్న పంచేస్ డైలాగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పారు. నాకు నిజంగా చాలా మంచి ఎనర్జీ ఇచ్చింది. సో
ఈ సినిమా ఖచ్చితంగా మా అల్లనేష్ గారికి ఖచ్చితంగా మైల్ స్టోన్గా నిలిచిపోతుంది.